రిషికా అండ్ జెసికా వీళ్ళిద్దరు మా చిట్టి పాపలు. వీళ్ళను దేవుడు ఒక అద్భుతం లాగా ఒకే మంత్లో నవంబర్ మంత్లో జస్ట్ వన్ డే డిఫరెన్స్తో వీళ్ళు మా లైఫ్లోకి వచ్చారు. సో వీళ్ళ బర్త్డేని మేము సింపుల్గా సెలబ్రేట్ చేశాము. సో వీళ్ళ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను అనేసి కొన్ని ఫొటోస్ మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను. నీకే వందనం మము ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము మము రక్షించిన యేసయ్యా, నీకే వందనం మము ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము మము రక్షించిన యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. తరువాత ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మా కోసం మా పిల్లల కోసం ప్రేయర్ చేశారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ సండే రోజు. సో తర్వాత మేము కేక్ కట్ చేశాము. సో ఈ విధంగా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేట్ చేశాము. 25th నవంబర్ మా పెద్దమ్మాయి రిషికా బర్త్డే, 27th మా చిన్నమ్మాయిది జెసికా బర్త్డే అనమాట. సో ఇద్దరిది బర్త్డే కలిపి నేను 27th సండే సెలబ్రేట్ చేశాము. సో పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పిల్లలు ఇద్దరు మా లైఫ్లోకి రావడానికి చాలా టైం పట్టింది. సో వీళ్ళు రాకముందు నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను, చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొన్నాను అనమాట. సో పిల్లలు పుట్టారు అనే స్థాయికి వెళ్ళాను ఫైనల్గా. సో ఇంకా పిల్లలు పుట్టారా అనే ఏడుస్తూ నేను దేవునికి రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. దేవుడా, నాకు ఒక్క బిడ్డని దేవుడా అనేసి రోజు కన్నీటితో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఫైనల్గా ఈ ఇద్దరి పిల్లలు. ఎస్, మా పిల్లల బర్త్డేని అయితే ఇలా సింపుల్గా మా చర్చ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా అంతే. నాకు ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. సో మనం బర్త్డే సెలబ్రేషన్స్కి పెట్టే ఆ ఖర్చేదో, అనాథ పిల్లలకి కనుక మనం హెల్ప్ చేశామంటే వాళ్ళకు మూడు పూట్ల ఒక వారం రోజులు మూడు పూట్ల తినడానికి భోజనంకి అవుతుంది కదా అనేసి మేమేం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఎంత తోచితే, మాకు ఎంత హెల్ప్ చేయగలుగుతామో అంత అమౌంట్ని మేము అనాథ పిల్లలకి ఇస్తూ ఉంటామన్నమాట. ఈ విధంగా చేయడానికి ఇష్టం నాకు. గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ చేయడము ఇదంతా నాకు నచ్చదన్నమాట. కానీ కొంతమందికి ఏంటంటే బాగా గ్రాండ్గా బర్త్డే వస్తుంది అంటే బాగా గ్రాండ్గా ఫంక్షన్స్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలని ఇష్టం ఉంటుంది. సో కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది. సో నాలాంటి వాళ్ళకైతే ఇలా ఇష్టం ఉంటుంది. సో మాకైతే ఇలా ఒకటి హెల్ప్ చేస్తాము ఖర్చు పెట్టకుండా ఇలాగైతే ఇష్టపడుతూ ఉంటాను. ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అనమాట. ఏంటంటే జెండర్ విషయము. మ్యారేజ్ అయిన ఒక 2-3 ఇయర్స్ ఇంకా పిల్లలు కాలేదనుకోండి, ఇంకా పిల్లలు కాలేదా అనేసి అంటూ ఉంటారు. సో పిల్లలైన తర్వాత ఒకవేళ నాకులాగా ఇద్దరు ఆడపిల్లలు అయ్యారనుకోండి, సో ఇద్దరు ఆడపిల్లలైనా ఏం పాపం చేస్తావు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇంకొకరికి ట్రై చేసేకలేదా, ఇంకో మగపిల్లడు పుడతానేమో అనేలాగా చూస్తారనమాట. మేబీ పెద్దవాళ్ళకు తెలుసో తెలియకో అలా అని అంటారు. మేబీ అది వాళ్ళ తప్పు కూడా అయిండకపోవచ్చు, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం అలా ఉందేమో. మేబీ వాళ్ళ సరౌండింగ్స్లో అమ్మాయిలు అంటే తక్కువ, అబ్బాయిలు అంటే ఎక్కువ అలా చూసిండవచ్చు అనమాట. సో
సో దానివల్ల వాళ్ళకు తెలియకుండా అలా అంటూ ఉంటారనమాట. సో ఎవరైతే ఆడపిల్లలు అయి ఉంటారో సో వాళ్ళకి నేను షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మాటలన్నీ వస్తుంటాయి, ఆడపిల్లలు పుట్టారే మీరేం పాపం చేశారు అని ఎలాగ అంటుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని దాన్ని బాధపడుతూ ఉంటారనమాట. అయ్యో మాకు ఆడపిల్లలు పుట్టారే, ఎలా మాకు వంశానికి ఎవరు లేరే, వంశోద్ధారకుడు మగపిల్లలు ఉంటే వంశాన్ని ఇచ్చేస్తారు అనేలాగా బాధపడుతూ ఉంటారనమాట. సో నాకు కూడా ఇలా పర్సనల్గా అయ్యాయి, కానీ నేను ఇలాంటివన్నీ నేను తీసుకోను ఎక్కువగా మా ఇంట్లోకి. జస్ట్ వన్ డే అలా ఉంటుంది కానీ నేను మర్చిపోతూ ఉంటాను. దేవునికి ప్రేయర్ చేసుకొని, దేవుడా ఇలా నన్ను బాధ పెట్టారు ప్లీజ్ వాళ్ళని క్షమించు అన్నట్టుగా నేను దేవునికి ప్రేయర్ చేసుకొని ఇలా మర్చిపోతూ ఉంటాను అనమాట. సో ఆడపిల్ల అయినా కావచ్చు, మగపిల్ల అయినా కావచ్చు, ఎవరు ఇద్దరు కూడా మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కూడా ఈక్వల్ అండి. సో గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం అనమాట. సో దేవుడు మనకు ఏది ఇస్తారో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకు ఆడపిల్లే కావాలి మగపిల్లే కావాలంటే అది మన చేతుల్లో లేదు కదా. సో దేవుడు ఏది ఇస్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేసుకొని హ్యాపీగా ఉండాలన్నమాట. చాలామంది 20 ఇయర్స్ 30 ఇయర్స్ అయినా పిల్లలేక సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే హాస్పిటల్స్కి ల్యాక్స్ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు, అయినా పిల్లలు కలగట్లేదు, పసుర్లని ఏది ఇచ్చినా ఏది ఇది ఫాలో కండి అంటే అది ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. అంతేంటి మన కొంతమంది నా వీడియోస్కు కమెంట్ చేస్తున్నారు, అక్క మాకు 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది అక్క మ్యారేజ్ అయ్యి, ఇంకా పిల్లలు కావట్లేదు, పిసిఓడి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాము, ఏమైనా మాకు సజెస్ట్ చేయండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గడానికి అనేసి అడుగుతున్నారు. నిజంగా అలాంటి కామెంట్స్ చదివినప్పుడు చాలా బాధేస్తుంది అనమాట. సో వాళ్ళ కోసం నేను ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాను, దేవుడా ప్లీజ్ వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు ఒక బిడ్డని ఇవ్వండి అనేసి నేను డైలీ వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నాను. సో ఈ విధంగా పిల్లలేక చాలామంది సఫర్ అవుతున్నారు. సో మనకు దేవుడు ఆడపిల్లైనా మగపిల్లైనా మనకు ఇచ్చినప్పుడు దాన్ని హ్యాపీగా స్వీకరించాలి. సో మనం ఓల్డ్ జనరేషన్ గురించి ఆలోచించకుండా మన నెక్స్ట్ జనరేషన్కు ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి, ఎలాంటి సంస్కారం పిల్లలకు మనం నేర్పించాలి, తర్వాత ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తర్వాత ఎలాంటి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళకు నేర్పించాలి అనేసి మనం వాళ్ళకి వాళ్ళపైన దృష్టి పెట్టాలి. కానీ ఆడపిల్లలే పుట్టారు మాకు, ఎలా మాకు వంశానికి వంశోద్ధారకుడు లేడు అని ఈ విధంగా పాతకాలం లాగా ఓల్డెన్ డేస్లో వాళ్ళగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లాగా మనము ఆలోచిస్తూ అలా సఫర్ అవుతూ ఉన్నామంటే మనం హ్యాపీగా ఉండలేమన్నమాట. సో ఉన్న దాంట్లో దేవుడు మనకి ఏది ఇచ్చినా మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని హ్యాపీగా వాళ్ళకు ధైర్యంగా మనం ఉన్నాము అనేసి వాళ్ళకు తోడుగా ఉండి స్ట్రాంగ్గా పెంచాలన్నమాట. ఆడపిల్ల మగపిల్లాడు అనే డిఫరెన్స్ లేకుండా వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేగాని మీరు ఆడపిల్లలు ఇది చేయకూడదు ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని పెంచకూడదు అనమాట. ఎప్పుడు వాళ్ళకు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ మాటలు చెప్పి నేర్పించి వాళ్ళకు స్ట్రాంగ్గా పెంచాలి. సో ఇదనమాట, చాలామంది ఆడపిల్లలు తల్లులు ఇలా అలాంటి మాటలకు సఫర్ అవుతూ ఉంటారు. సో ప్లీజ్ అలాంటివన్నీ ఇగ్నోర్ చేయండి, హ్యాపీగా మీ పిల్లలతో ఉన్న టైంని ఎంజాయ్ చేయండి. ఇది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది అనమాట, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలకు మీరు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.